పాలకులు తీసుకునే నిర్ణయాలు సైనికులకి సమస్య అవ్వడం అన్నది అమెరికా వాళ్ళకే దక్కుతుంది. తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఎవడైనా సగర్వంగా ఫీల్ అవుతాడు, కానీ పరాయి దేశాల్లో వీళ్ళ పాలసీల కోసం వెళ్ళి ప్రాణాలు అర్పించాలంటేనే బాధ అమెరికన్ సైనికులకి. అది అమెరికా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు తీసుకునే నిర్ణయాల వలన వాళ్ళు ఇతర దేశాల్లో కార్యకలాపాల్లో పాల్గొని అక్కడ చచ్చిపోతూ ఉంటుంటారు. ఆఫ్ఘనిస్తాన్లో గతంలో జరిగిన, ఇరాన్లో గతంలో జరిగిన, ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర జరుగుతున్న అట్లాంటిదే. ఇప్పుడు ఏమంటుంది బైడెన్ ప్రభుత్వం, ఈ సాయం మానవతా సాయం పేరుతో ఈజిప్ట్ దగ్గరకు వచ్చినటువంటివి కావచ్చు, తర్వాత ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చినవి కావచ్చు, అట్లా పోనీయకుండా గ్రౌండ్లోకి గాజాలోకి పోనీయకుండా ఆపేస్తుంది. కాబట్టి ఆ పని మేమే చేస్తామంటూ టీమును పంపిస్తోంది, సైన్యాన్ని అక్కడికి పంపిస్తోంది. అయితే సైనికాధికారులు నిన్న వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా మేము అక్కడ యుద్ధ విమానాలతో దిగి ఇవన్నీ ఏర్పాటు చేయాలి, దానికి సహకరిస్తారో లేకపోతే ఏదైనా దాడులు జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి, అప్పుడు మేము ఏ డెసిషన్ తీసుకోవాలి అంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హమాస్ తీవ్రవాదులే ఇళ్ళ మీద దాడి చేశారు అప్పుడు వీళ్ళు ఏం చేయాలి. ఎందుకంటే క్రిందసారి ఐక్యరాజ్య సమితి దగ్గరికి ఈ ఆహారం వెళ్తే వాటిని లాగి తినేశారు వాళ్ళు, కాబట్టి అప్పుడు ఏం చేయాలి అన్నటువంటిదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. అదే ప్రశ్నని బైడెన్ ప్రభుత్వానికి వేస్తూ, అయినా మేము ప్రభుత్వం చెప్పినటువంటి ప్రకారం అమలు చేస్తామని చెప్తున్నారు.